ఒక ఆర్థిక ఉగ్రవాది చేతిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక దివాళా దిశగా పయనిస్తూ ఉంది చీకట్లు కమ్ముకొస్తూ ఉన్నాయి రాష్ట్రం అప్పులమయమైపోతూ ఉంది రెండున్నర సంవత్సరాల్లోనే మూడు లక్షల కోట్ల పైచులకు అప్పులు తెచ్చారు శాలీనా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అదనపు భారాలు మోపారు అయినా కూడా సకాలంలో జీతాలు పెన్షన్లు దౌర్భాగ్యలో ఈ ప్రభుత్వం ఉందంటే ఈ రాష్ట్రం ఎటు పెడుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎఫ్ఆర్ఎంబి ఫోర్ పర్సెంట్ అయితే దాన్ని పదకొండు పర్సెంట్ పైన తెచ్చారు దొడ్డిదారిన కార్పొరేషన్ల పేరుతో లెక్క లేకుండా అప్పులు తెచ్చారు అప్పుల గొప్పగా రాష్ట్రాన్ని మార్చారు ఇవాళ గవర్నర్ గారిని కూడా ఈ అప్పుల ఊబిలోకి నెట్టారు ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన శాఖ పరిధిలో హామీలు ఇవ్వాలి ప్రభుత్వ పరంగా హామీలు ఇవ్వాలి కానీ గవర్నర్ వ్యక్తిగత పేరుతో హరిచంద్ర విశ్వభూషణ్ పేరుతో మరి ఈరోజున బ్యాంకుల నుంచి అప్పు తెచ్చారు రేపు ఆయన గవర్నర్గా పదవి నుంచి తొలగిన ఆయన వ్యక్తిగతంగా అప్పులు తెచ్చినట్టుగా ఉంటుంది కనుక ఆయన రేపు ఒరిస్సా రిటైర్ అయ్యి వెళ్ళినా కూడా అప్పులు తీర్చమని బ్యాంకులు నోటీస్ ఇచ్చే దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందంటే అది సిగ్గుచేటు బడ బుగన్ గారు చెప్తారు గవర్నర్ గారి పేరుతోటి అన్నీ నడుస్తాయని గవర్నర్ గారి పేరుతో పరిపాలన నడుస్తుంది కానీ అప్పులకి గ్యారెంటీలకి ఆయన వ్యక్తిగతంగా ఉండదు ప్రభుత్వ పరంగానే గ్యారెంటీలు ఉంటాయి మీకు పరపత లేదు కనుక అప్పు పుట్టే పరిస్థితి లేదు కనుక గవర్నర్ గారి పేరును కూడా మీరు వాడుతూ ఉన్నారు ఇవాళ ఏదైతే ప్రపంచ బ్యాంకు కూడా అప్పులు ఆపేసే పరిస్థితికి వచ్చింది ఏపీడీఆర్పి బిల్లులు నూట పది కోట్లు మీరు పెండింగ్లో పెట్టారు ఇవ్వటం కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వటం మానేశారు కాంట్రాక్టులు పనులు చేయటం మానేశారు ఎక్కడ అభివృద్ధి అనేది ఆమడ దూరంలోకి నెట్టబడింది ఈ రాష్ట్రంలో ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఆలస్యం అయితే ఏంటి జీ అసలు అంటే జీతాలు ఇచ్చాగా అంటున్నారు అంటే సిగ్గు లేదా ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు మీకు సిగ్గులేదా అని నేను అడుగుతా ఉన్నా మీరు నెల నెల మీ ఒకటో తారీఖు జీతాలు తీసుకునే వాళ్ళు ఏ ప్రభుత్వ జీతాల మీద ఆధారపడి జీవించే ప్రభుత్వ ఉద్యోగులకి రోజుల తరబడి పెండింగ్లో పెట్టడం ఏంటి పెన్షన్ని సకాలం ఇవ్వకపోవడం ఏంటంటే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో ఇస్తున్నాం దయాధర్మంగా ఇస్తున్నామని మాట్లాడతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు వాళ్ళు కష్టపడేదానికి ఇస్తున్నారు ప్రభుత్వ స్వమ్మిస్తున్నారు ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుల నుంచి ఇచ్చే జీతాలు ఇవన్నీ దానికి మీరేదో ధర్మం చేసినట్టుగా మాట్లాడడం సరైనది కాదు పైగా కాగు ఏదో అడుగుతారు ఏదో చెప్పేస్తామన్న బాధ్యత రహితమైన మాట ఇది సరైనది కాదు సిఎఫ్ఎంఎస్ పేరుతో మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి ఈ రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి తీసుకెళ్తా ఉన్నారు బిల్లులన్నీ ఆపేస్తూ ఉన్నారు మీకు అయిన వాళ్ళకి పర్సంటేజ్లు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే బిల్లులు పే చేసే దౌర్భాగ్య స్థితికి ఈ రోజున రాష్ట్రం ఉంది అని తెలియజేస్తా ఉన్నాం నేను ఒకటే అడుగుతున్నా మీరు ఇవాళ పెంచాం ఏదో కోవిడ్ వల్ల పెంచామంటున్నారు కోవిడ్లో కరోనాలో మరి బ్రాందీ విస్కీ గ్యాస్ రేట్లు అన్నీ పెంచారు కదా దాని మీద బ్రహ్మాండంగా రేట్లన్నీ పెంచారు ఎక్సైజ్ డ్యూటీని పెంచారు దాని ద్వారా వేల కోట్ల రూపాయలు కరోనాలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పేదవాడు ఆ వ్యసనానికి బానిసై తాగలేని తాగి తాగి ఉండాల్సిన పరిస్థితుల్లో దాటి రేట్లన్నీ పెంచి వాళ్ళ డబ్బు అంతా మీరు కొల్లగొట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఇవాళ పెట్రోలియం ఇవాళ కరోనా ఉన్న పెట్రోలియం డీజిల్ గ్యాస్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు దానిలో మీకు వాటా వస్తుంది దాదాపు రెట్టింపు అయింది పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు రెట్టింపు అయినాయి దాని మీద మీకు మూడో వంతు ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా వేల కోట్ల రూపాయలు మీకు ఆదాయం వస్తుంది అందువల్ల మీరు ఆ అప్పులు మీరు తెచ్చే అప్పులు కాక ఈ పన్నుల రూపేణ నడ్డేర కొడుతున్నారు ఏదైతే పన్నులు వేశారు ఇళ్ల పన్ను కానీ నీటి పన్ను కానీ రకరకాల పన్నులన్నీ వేసుకుని విద్యుత్ శక్తి రేట్లు పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు పెంచేముంది రాష్ట్రంలో జుట్టు పన్ను కూడా వేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఈ విధంగా మీరు పన్నులు వేసి చాలీనా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం పొందుతో కూడా మూడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది మేము అడుగుతాను గవర్నర్ గారిని కూడా ప్రశ్నించాల్సిన సమయం ఆసనం అవుతూ ఉంది ఎన్నెన్నో విజ్ఞప్తులు ఇచ్చాం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ఆటవిక విధానాల మీద ఎన్నికలని చాలా దౌర్భాగ్యంగా నడుపుతున్న విధానం మీద మోఖరిగా పరిణమిల్ని ఎలక్షన్లు అనేవి దీని మీద చర్యలు తీసుకోమంటే ఎక్కడ నోరు మిరపల గవర్నర్ గారు తన దాకా వచ్చి తన కాళ్ళ కిందకి నీళ్లు వచ్చి తన పేరు ఇరికించిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక ఉగ్రవాదాలు ఎలా ఉన్నాయో కళ్ళ ఖర్చునట్టుగా ఉండి ఆయన ఇవాళ పిలిచి అధికారులను ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే మరి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం వాళ్ళ ప్రపంచ బ్యాంక్ కానీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకి ఇవ్వాల్సిన నిధులన్నీ పక్కదారి పట్టిపోతున్నాయి ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏదైతే ఫైనాన్స్ కంపెనీ నుంచి స్థానిక సంస్థలకు వచ్చిన నిధులు కూడా మీరు పక్కదారి పట్టించేసి దోపిడీ చేస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి కనీసం అక్కడ జీతాలకు డబ్బులు లేవు శానిటేషన్కి డబ్బులు లేవు ఇవన్న దోపిడీ విధానంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది అందుకని ఇది దివాళా దిశగా ఒక ఆర్థిక ఉగ్రవాది ఇంతకంటే బాగా నడుపుతాడు ఆర్థిక పరిస్థితులను మేము భావించటం లేదు దానికి వత్తాసుగా బొగ్గం లాంటి వాళ్ళు ఒక చిత్రగుప్తుడి చిట్టాలాగా తప్పుడు లెక్కలతోటి కాలక్షేపం చేయడం సరైనది కాదు బొగ్గనగారు ఇప్పటికైనా మేల్కోండి ఆర్థిక దివాళా నుంచి బయటపడండి అప్పులు తెచ్చి పప్పు కూడా తిందామన్న సందానం మీరు ముందుకు వెళితే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఇప్పటికే అన్ని విధాల పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేరు పరిశ్రమలు అన్ని తరలిపోతున్నాయి ఉద్యోగాలు లేవు దానికి మీరు రేపు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం